హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే రంజాన్ పండుగ 21వ రోజు. ఈరోజు సుహూర్ ఏ విధంగా చేశాము అనేది తెలియచేస్తాము. చాలామంది అడుగుతున్నారు కదా, సిస్టర్ సుహూర్ కూడా ఏ విధంగా చేస్తారో చూపించండి అని అడుగుతున్నారు. అందుకోసమని ఈరోజు మా ఇంట్లో సుహూర్ వీడియో చేశాము. ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలియచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం వీడియో. చూడండి ఫ్రెండ్స్, రంజాన్ పండుగలో అందరూ ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసం ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో భోజనాలు చేస్తారు కదా, దాన్నే సుహూర్ భోజనం లేదా సహరీ భోజనం అంటారు. ఇలా ఉపవాసం ఉన్నప్పుడు తెల్లవారి అంటే 4 గంటల లోపలే అందరూ భోజనాలు చేసేయాలి. అంటే 1 నుంచి 4 గంటల లోపల కువైట్లో అందరూ సుహూర్ భోజనం చేసేస్తారు. ఎందుకంటే 4 గంటల పైన అల్లాహ్ అక్బర్ పలుకుతుంది కాబట్టి ఆ పైన భోజనం చేస్తే ఉపవాసం చెల్లదు. కాబట్టి 4 గంటల లోపలే అందరూ భోజనాలు చేసేస్తారు, దాన్నే సుహూర్ భోజనం అని అంటారు. ఇంకా అందరూ ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం టైంలో అల్లాహ్ అక్బర్ పలికిన తర్వాత భోజనాలు చేస్తారు. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఏవైనా తినొచ్చు తాగొచ్చు అన్నమాట. ఇంకా తెల్లవారితో 4 గంటలకి ఒకసారి భోజనాలు చేస్తారు. సాయంత్రం టైంలో భోజనం చేసే దాన్ని ఫుతూర్ భోజనం అంటారు. అదేవిధంగా మార్నింగ్ 4 గంటల లోపల భోజనం చేసేదాన్ని సుహూర్ అంటారు. అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఫుతూర్ సుహూర్ అంటే ఇంతే, ఏమీ లేదు. ఇలా సాయంత్రం ఫుతూర్ కోసం చేసిన వంటలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇంకా సహరీ భోజనం చేసేటప్పుడు సాయంత్రం చేసిన వంటలతో పాటి సుహూర్ కోసం చేసిన భోజనాలతో కలిపి అన్నీ అక్కడ పెట్టేస్తాము. ఎవరికి ఏవి నచ్చితే అవి తింటారన్నమాట. ఇంకా మార్నింగ్ టైంలో సుహూర్ కోసం చేసే వంటలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. మార్నింగ్ టైం భోజనాలు చేసేటప్పుడు ఎవరు అంత ఎక్కువగా భోజనాలు చేయరన్నమాట, లైట్గా భోజనాలు చేస్తారు అందరూ. ఈరోజు నేను సహరీ భోజనం కోసం ఏం వంటలు చేశానంటే దాల్ సూప్, షోర్బ తేదస్ అంటారు, అలాగే ములికియా మరక్, ములికియా రెసిపీ, ఇంకా చికెన్ ఫ్రై, అరబ్బీలో చికెన్ టెక్ అంటారు వీళ్ళు. ఇలా భోజనాలన్నీ కూడా లైట్గానే చేశాము. మార్నింగ్ భోజనం ఎక్కువగా చేయరు కాబట్టి లైట్గానే చేశామన్నమాట. చాలామంది అడుగుతున్నారు కదా సహరీ భోజనం ఎలా ఉంటుంది అని, అందుకోసమని తెలియచేస్తున్నాము. ఇంకా ఆ తర్వాత వైట్ రైసు చేశాము, ఏ షాబియత్ అంటారు అరబిక్లో. ఇంకా చూడండి, ఈవినింగ్ చేసిన వంటలతో పాటి ఈ వంటలు కూడా చేస్తాము. అందరూ కలిసి భోజనాలు చేస్తారన్నమాట. ఏవి కావాలంటే ఆ భోజనాలు చేస్తారు. తినాలనుకునింది అడిగి చేపించుకొని మరీ తింటారన్నమాట. ఇవన్నీ ఇలా రెడీ చేసి సేమ్ ఈవినింగ్ అయితే ఎలా పెడతాము హాల్లో, అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా ఇదే విధంగా హాల్లో పెట్టేస్తాము. చూడండి ఫ్రెండ్స్, సహరీ భోజనం ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా ఉంటుంది. చూశారు కదా మరి. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్.